ఎన్నికలప్పుడు ఎవరి ఎత్తులు వాళ్ళై ఉంటాయి. అందులో కాంగ్రెస్ పార్టీ చూడండి, మొన్నటిదాకా ఎవరితో పొత్తు లేదండి. ఆ తర్వాతన సిపిఐకి 2 స్థానాలు ఇచ్చింది, సిపిఎంకి కూడా 2 స్థానాలు ఇవ్వడానికి రెడీ అవుతుంది. వాళ్ళిద్దరు చొరక 5 అడిగారు, ఇవ్వడానికి సిద్ధపడుతుంది. మరొక వైపున అసలు ఎవరూ పట్టించుకొని ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా ఆలోచించినటువంటి కోదండరామ్ దగ్గరికి వెళ్ళి ఆయనతోనూ చర్చలు జరుపుతోంది, మీరు ఈసారి పోటీ చేయదు మాకు మద్దతు ప్రకటించండి, ఎందుకంటే త్రిముఖ పోటీ నడుస్తుంది చాలా నియోజకవర్గాలు, 500 నుంచి 5000 ఓట్ల తేడాతో జయాపజయాలు తేడా వస్తాయి కాబట్టి అని. తెలుగుదేశం కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడం కోసమే కాంగ్రెస్కి, అంటే తెలుగుదేశం పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇద్దాం అన్నటువంటి రూట్లో, అంటే సైలెంట్గా ఉంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతారు మన ఓటర్లు. ఆల్రెడీ రాధాకృష్ణ గారు రైట్ చేసిన పాయింట్ కూడా అది. తద్వారా కేసీఆర్కి, జగన్కి, మోడీకి ముగ్గురికి బుద్ధి చెప్పినట్టు అన్నటువంటి కోణంలో తెలుగుదేశం వాళ్ళు ఎవరి ఎత్తులు వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళడానికి కారణం అదే. ఇక్కడ జనసేనకు వచ్చేటప్పటికి నల్గొండ, ఖమ్మం, హైదరాబాదుల్లో పట్టుంది. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ప్లేసులతో పాటుగా కొన్ని ఏరియాల్లో కిందసారి సర్పంచులు ఎంపీటీసీ జెడ్పీటీసీలో వీటిట్లో కూడా పోటీ చేశారు. అదే సందర్భంలో హైదరాబాద్లోకి వచ్చేటప్పటికి ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చారు. అక్కడ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చారు, అయినా కూడా బీఆర్ఎస్ ఇటు జనసేన మద్దతుతో ఏం అధికారంలోకి రాలేదు. అక్కడ చివరికి ఎంఐఎం మద్దతు వచ్చింది. ఇద్దరికి దాదాపుగా ఒకే పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చినాయి, సీట్లు వచ్చినాయి, ఓట్ల పర్సంటేజ్ కొంత ఎక్కువే ఉంది బీఆర్ఎస్కి. అయితే ఎంఐఎం పొత్తు అవసరమైంది తప్పనిసరిగా, ఆ రోజున అదే ప్రధానమైనటువంటి అంశమైంది. కాబట్టి హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ కూడా గట్టిపట్టుంది, కొంత ఆ ఓట్లు కన్సల్టేషన్ కోసమనే మీరు పోటీ చేయకుండా మాకు మద్దతు ఇవ్వండి అని అడిగింది. అయితే మాకు కొన్ని స్థానాలు కావాలంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్. మరి జనసేన 32 స్థానాల్లో పోటీ చేయాలని డిసైడ్ చేసినటువంటి సందర్భంలో పొత్తు పెట్టుకోవాలా లేకపోతే మద్దతు వరకైనా అన్నటువంటి జనసేన తెలుసుకోవాల్సి ఉంది. బీజేపీ అధిష్టానం స్పష్టతనివ్వాల్సి ఉంటుంది, ఏం జరుగుతుందో చూడాలి.